హాయ్ అండి, అస్సలాం అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు జహరానాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ మసాలా కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ కర్రీకి నేను 2 మీడియం సైజు చెట్టు ములక్కాయల్ని తీసుకున్నానండి. అలాగే 1/2 కేజీ వరకు టొమాటోస్ని ప్యూరీలా చేసి పెట్టుకున్నానండి. ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆల్రెడీ నేను చాలాసార్లు ట్రై చేసి చూశానండి, చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. ఇక్కడ ములక్కాయలో చాలా పోషక విలువలు ఉన్నాయండి. విటమిన్ సి, ఏ మరియు కాల్షియం సమృద్ధిగా ఉంటాయండి ములక్కాడలో. అలాగే మునగాకు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. మునగాకు రసం అనేది మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మునగాకుని మనం పప్పులా కూడా యూజ్ చేసుకోవచ్చండి, అలాగే రసాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక నాన్ స్టిక్ బాండి పెట్టేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ పల్లీల్ని యాడ్ చేశాను. ఇక్కడ నేను యాడ్ చేసే దినుసులన్నింటినీ మీరు స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని మాత్రమే ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల్ని కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ 1 యాలుక అలాగే 2 లవంగాల్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి యూజ్ చేస్తున్నానండి, అందువల్ల ఎండు కొబ్బరి మీరు 1-2 టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా కట్ చేసేసి ఈ దినుసులతో పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. అలాగే చక్కెర కూడా యాడ్ చేస్తానండి, 1 ఇంచ్ వరకు ఉంటుంది. వీటన్నిటినీ 1-2 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోండి. లేకపోతే ఈ దినుసులన్నీ మాడిపోయే ఛాన్స్ ఉందండి. మాడిపోతే మసాలా టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు పుచ్చపప్పుని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని కూడా యాడ్ చేశానండి. తెలుసు కదండి మీకు పుచ్చపప్పులో అలాగే జీడిపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇవి అన్నీ డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి, బాగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే బాండీలో నేను 1/4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేశానండి. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి, ఇవి కూడా యాడ్ చేసేసానండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవటం వల్ల తొందరగా ఆయిల్ ఫ్రై అవుతాయి, అలాగే కుక్ కూడా తొందరగా అయిపోతాయండి. నెక్స్ట్ ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేయాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలండి లిడ్ పెట్టేసి. చూడండి, ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ యాడ్ చేశానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ కర్రీ అనేది సేమ్ క్యాటరింగ్ స్టైల్లోనే ఉంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను క్యాటరింగ్ స్టైల్ అని ఎందుకు అంటున్నానంటే క్యాటరింగ్ వాళ్ళు చేసేటప్పుడు నేను 6 రెసిపీస్ వరకు నోట్ చేసుకున్నానండి. అందులో 1st రెసిపీ వచ్చేసి ములక్కాడ మసాలా కర్రీని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసి ముక్కలుగా యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేశాను. పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మీడియం సైజు చెట్టు ములక్కాయల్ని తీసుకున్నాను చెప్పాను కదండి, ఇవి కూడా బాగా వాష్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. చెట్టు ములక్కాయలు అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ములక్కాయలను యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి.
నా ప్రీవియస్ వీడియోస్ మీరు వాచ్ చేయకపోతే ప్లీజ్ అండి డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అనేది ఇస్తానండి. కంపల్సరీ మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్స్ని క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోతారండి. చూడండి, ఇలా లిడ్ పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇవి చెట్టు మునక్కాయలు కాబట్టి లేతవి కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయండి. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి మొత్తం మిక్స్ చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసేసుకున్నానండి. కారం కూడా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ టొమాటో ప్యూరీని తీసుకున్నానండి. 1/2 కేజీ టొమాటోస్ని బాగా వాష్ చేసి మిక్సీ జార్లో వేసి ఇలా ప్యూరీ చేసుకున్నానండి. ఈ ప్యూరీని కూడా ఈ ములక్కాయలతో పాటు వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టేసుకుని ఒక 8 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఈలోపు మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసులతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చికొబ్బరిని యాడ్ చేశానండి. అవి యాడ్ చేసేసి మసాలాని కొంచెం కోర్స్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఆఫ్టర్ 10 మినిట్స్ అయిపోయిందండి కర్రీ అనేది. చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం తీసుకున్న దినుసుల పేస్ట్ని కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వస్తున్న టొమాటోస్లో గుజ్జు చాలా తక్కువగా ఉంటుందండి, అందుకనేసి ఉడకడం కూడా చాలా లేట్ అవుతుంది. అందుకని చెప్పి ఇలా నేను ప్యూరీగా యాడ్ చేశానండి టొమాటోస్ని తీసుకొని. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మసాలా పేస్ట్ని మీ కన్సిస్టెన్సీని చూసుకొని ఆ గ్రేవీ కన్సిస్టెన్సీని వాటర్ యాడ్ చేసుకోవాలండి దానికి తగ్గట్టు. ఇక్కడ నేను వాటర్ అనేది టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వరకే తీసుకున్నానండి. ఆ జార్ మొత్తం కడిగేసి ఆ వాటర్ని తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం ఇలా ఒక 2-3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ మనం కుక్ చేసాం కాబట్టి ఒక 10 మినిట్స్ వరకు సరిపోతుందండి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. చూడండి, మనం తీసుకున్న ములక్కాడ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇంతేనండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ ముందుకు వస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి అయినా, అలాగే చపాతీలోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. థ్యాంక్స్ అండి.